ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో సిఐటియు వారు ద్వితీయ మహాసభలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లో కార్మికులంతా కలిసి ర్యాలీ నిర్వహించి తదుపరి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య, మండల కార్యదర్శి అంబడిపూడి బ్రహ్మం, కుందుర్తి అనిల్, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు, పంచాయతీ మరియు భవన కార్మికులు, ఇతర సంఘాల వాళ్ళు పాల్గొన్నారు. కార్మికులు ఉద్యోగులు దీన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కోవడం కోసమే మనం గతంలో 13 రకాల దేశ జాత సమ్మెలు జరిపాము. రేపు 14 సమ్మెలు చేయబోతా ఉన్నాం. రేపు జనవరి ఎనిమిదిన భారతదేశంలో కార్మికులు ఉద్యోగులు మొత్తం కూడా దేశవ్యాప్తంగా సమ్మెలు చేయబోతున్నాము. దాంట్లో ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్లు, పంచాయతీ వాళ్ళు, బ్యాంకింగ్, పోస్టలు, అందరూ కార్మికులు ఉద్యోగులు పాల్గొవాలి. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలి. ఏమైనా సరే కార్మిక చట్టాలు మేము సాధించుకున్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే మూడవ విషయం చెప్పాల్సుకుంది ఇక్కడ. ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నది. ఏమిటి ఆ దాడి? కార్మికుల్ని ఉద్యోగుల్ని నష్టపరిచే విధానాలు తీసుకొస్తూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని మొత్తాన్ని ఐక్యం చేసే బాధ్యత సిఐటియు తీసుకుంది. పెద్ద సంఘంగా అన్ని కార్మిక సంఘాలని, ఉద్యోగ సంఘాలని, రైల్వేల్ని, పోస్టల్ని, ఎల్ఐసిని, మనలాంటి స్కీమ్ వర్కర్లని, బిల్డింగ్ వర్క్ అసంఘటిత కార్మికుల్ని అందరినీ పోగేసి భారతదేశంలో కార్మిక హక్కులు ఉండాలి, చట్టాలు ఉండాలి, ఈ యొక్క కార్మికులకు ఈ విధానానికి వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాలని మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కానీ దానికి వేదికగానే రేపు జరగబోయేటువంటి సమ్మెని జయప్రదం చేయాల్సిన అవసరం మన కార్మికులందరూ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకని? శాసనసభ్యులు వాళ్ళు అంటే శాసనాలు చేసేవాళ్ళు ఎవరికి చేయాలి? వీళ్ళు ఎవరికి శాసనాలు చేయాలి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ప్రజల ఆరోగ్యానికి, ప్రజల ఉద్యోగాలకి, ప్రజల భద్రతకి, ప్రజల వ్యవసాయానికి, ప్రజల ఆరోగ్యానికి, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఖర్చు పెట్టడానికి మనం కట్టిన డబ్బు పన్ను రూపంలో ప్రభుత్వాన్ని కడుతున్నాం కోట్లాది రూపాయలు. ఆ కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ రూపంలో ఆరోగ్యానికి ఎంత, వైద్యానికి ఎంత, విద్యకి ఎంత, రెండో పక్కన దొంగలుగా మారిపోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు పేపర్లో చూస్తే జిల్లా పేజీలో రోజుకి 1-2 పేజీలు మొత్తం నేరాలకే కేటాయిస్తున్నారు. మొత్తం అక్కడ మోటార్ సైకిల్ మీద పోతా ఆడ మనిషి బజార్లో ఉంటే మెల్ల తాలుపడతాడు, నలబొస్తాడు, లాక్కొని వెళ్ళిపోవటం. ఆ రకంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడ లాక్కోవటం వల్ల కూడా బండి మీద వెళ్ళే వాళ్ళని వీళ్ళు కూడా ఒకటి బండి మీద వెళ్ళి, ఇద్దరు బండి మీద వెళ్తారు, భార్య భర్త బండి మీద వెళ్తా ఉంటే వెనమాలించి ఆమె తాడు లాక్కుంటుంటే వాళ్ళు పడిపోయి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకని ఈ దుస్తులు దాపురించింది? వాళ్ళ రోజువారి జీవితం గడపాలంటే రోజువారి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ప్రైవేట్ వైద్యం, ప్రైవేట్ విద్య, ప్రైవేట్ ఉద్యోగాలు. ఎంత ఈ రోజున ఎంత చెప్పండి? డాక్టర్స్ ఎంత ఇవ్వాలా? 7,000, 8,000, 10,000 ఒక డాక్టర్ ఇసుక కావాలంటే, ఒక డాక్టర్ ఇసుక 10,000తోటి తోలిచ్చి పనిచేయగలరా? 30 లక్షల మంది ఉన్నారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో. 23 రకాల పనులు ఉండే దాంట్లో. కింద గోధులు తీసుకునేటువంటి వాళ్ళ ముఠా వాళ్ళ దగ్గర నుంచి టాపి, చెక్క సెంటరింగు, రాడ్ బెండింగు, పెయింటు, పాలిషింగు, మార్బులు, అన్నందరం లెక్కేస్తే 23 రకాలు ఉన్నాయి వాళ్ళలో. ఇంత పెద్ద ఎత్తునటువంటి ఇసుక లేకుండా ఉందో పక్కనించని చూస్తే ఇసుకేమో వాగులు నిండా ఇసుకే. కానీ ఇసుక మాత్రం ప్రభుత్వం తీసుకోవడానికి అనుమతి లేదు.